అకాల వర్షాలతో రాష్ట్రంలో పంట పొలాలు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులు రైతుల్ని నిండా ముంచాయి. లక్ష్మణ్ చందా మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న, వరి, నువ్వుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొస్తున్న పంట నేలరాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రైతులకు భరోసా ఇచ్చారు అధికారులు. ఇప్పుడు కోస్తే ఎంత వస్తాయి కొంచెం ఆలోచించి దాన్ని దయచేసి చేయాలి. అక్కడ వర్షాలు పడి మక్కంతా మొత్తం కింద పడిపోయింది. వర్షంతో పాటు వడగాలులు, ఈదురుగాలు వచ్చి మొత్తం అంతా పడిపోయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ మా రైతుల బాధ ఆదుకోవాలని మా వినతి. మంచిర్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి, మొక్కజొన్న పంటలు నేల కొరిగాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడడంతో మామిడి పూత రాలిపోయింది. దీంతో ప్రభుత్వం తమని ఆదుకోవాలంటున్నారు రైతులు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పంటలు దెబ్బతినగా, అటు మెదక్ జిల్లాలోనూ పంటలు నేలకొరికాయి. నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి మక్కచేలకు తీవ్ర నష్టం జరిగింది. పలు మండలాల్లో వరి పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంట అందకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు అన్నదాతలు. పంట అంతా నష్టమైంది, అంతా గాలికి ఒరుగుడు ఒరిగింది. అది ఇత్తులు, ఇంకా ఇత్తులు గుడక పోసుడు, ఇప్పుడు ఇత్తులు పోసుడు మీద ఉంది. మొన్నటిదాకా వారలేదు, పారక పారక వాన పడే వరకల్లా అంతా నేలకు ఒరిగింది. మొత్తము 30-35 వేల పెట్టుబడి నాకు చేతగాక, మందులు కొట్టుపిచ్చుడు, కొట్టుడు నాకు వాటం కాక, కైకిళ్ళ పెట్టుడు ఒక్కొక్కనికి, మొత్తం నేల పడ్డది. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం కథను, దాని మీదనే ఆధారం కొద్ది ఉన్నాం మేము. చేతికొచ్చిన పంట మొత్తం రాత్రి వానకు నేల కొరిగింది. ఈ నష్టం అన్ని గవర్నమెంట్ ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో 44వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు 8 గ్రామాలకు చెందిన రైతులు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వడగళ్ల వానకు 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు పంటకు నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు పడే సూచనలున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంకెంత నష్టం చవిచూడాల్సి వస్తుందో అని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.